ప్రైజ్ ద లార్డ్ సృష్టికర్త సజీవ స్వరము అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా టీవీ ప్రేక్షకులారా ఈ కార్యక్రమాన్ని మీరు ఎంతో ఆదరిస్తున్నారు మీ ఆదరాభిమానాలను బట్టి మేము ప్రభువుని ఎంతో మరి సంతోషిస్తున్నాం ప్రభునందు దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మంచితనం అనేది ప్రజల దగ్గర వేషధారణతనం చేస్తే వచ్చేది కాదు మంచి మంచి అనేది మన క్రియల ద్వారా మాత్రమే వస్తుంది భూలోకంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా మన కోట్లు సంపాదించినా ఎంత కోటేశ్వరుడువైనా నీవి ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి అయితే భూలోకంలో మనం బ్రతికినంత కాలం మనం సంపాదించాల్సింది కోట్లు కాకపోయినా మంచితనం అనేది సంపాదించాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ భూలోకంలో మనం సంపాదించాల్సింది ఏంటంటే మంచితనం నువ్వు కోట్లు సంపాదించినా లక్షలు సంపాదించినా బంగారాలు వెండి ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించినా ఇవన్నీ ఒకరోజు విడిచి వెళ్లాల్సిందే అయితే మంచి అనేది సంపాదించావా ఎప్పటికీ ప్రజల హృదయాల్లో మనం అలా నిలిచిపోతాం ప్రభువుకు మహిమ కలుగును గాక ఎందుకంటే మన పూర్వీకులు ఎంతోమంది కూడా మంచిని సంపాదించి వాళ్ళు ఈరోజు ప్రజల్లో మమేకమైపోతున్నారు ఉదాహరణ చూసినట్లయితే మదర్ తెరీసా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు అందరూ కూడా ఒక క్రైస్తవుడని కాదు హిందువుడని కాదు ప్రతి ఒక్కరు కూడా మరి ముస్లింలు అని కాదు అందరూ కూడా మదర్ తెరీసా అని ఆమె ఫోటోని ప్రతి గృహాల్లో ఉంటుంది కారణం ఏంటంటే అందరి ఎడల మంచిని సంపాదించిన తల్లి దేవునికి మహిమ కలుగును గాక అందరికీ అమ్మగా పేరు తెచ్చుకుంది మదర్ తెరీసా ఈరోజు అలాగ మన జీవితాల్లో కూడా మంచిని సంపాదించుకోవాలంటే ఏం చేయాలా ఈరోజు ఈ వర్తమానంలో మనం నేర్చుకుందాం ప్రభుకు మహిమ కలుగును గాక రండి వాక్యంలోకి వెళదాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనం చదువుదా సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ప్రార్థన పరిశుద్ధుడానికే స్తోత్రాలు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు వాక్యములో మనకి ఏమని నేర్పిస్తుందంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ప్రభుకే మహిమ కలుగును గాక మరి మంచి అన్నది పెంచుమన్నా అన్నారు మరి గురిజాడ అప్పారావు గారు ఒక పద్యం రాసి అందులో ఏమన్నారంటే దేశమును ప్రేమించుమన్నా ఒట్టి మాటలు కట్టిపెట్టు మరి మంచి అన్నది పెంచుమన్నా అన్నారు ఈరోజు మంచిని మనం పెంచుకోవాలి ఎందుకంటే చెడును కొంత డబ్బిచ్చి పోగొట్టుకోవాలి వదిలించుకోవాలి కానీ మంచిని కొంత డబ్బిచ్చి కొనుక్కోవచ్చు ప్రభువుకు మహిమ కలుగును గాక ఎందుకంటే పూర్వ రోజులు అన్నారు మీ స్నేహితుడు ఎవరో చెప్పు దాన్ని బట్టి నేను ఎలాంటి వాడో చెప్తానన్నారు అవునా కదా మన స్నేహితులను బట్టి మనం ఎలాంటి వారో కూడా అంచనా వేస్తారు కారణం ఏంటి మన స్నేహితులు త్రాగుబోతునుకో మనల్ని కూడా ఆ విధంగా ప్రజలు అంచనా వేస్తారు అంటే వీడు కూడా త్రాగుబోతాను ప్రియమైనటువంటి సహోదరుడా ఈ భూమి మీద నువ్వు సంపాదించాల్సింది మంచిని ఈ మంచిని ఎందుకంటే ఇతరులకు నువ్వు మేలు చేయకపోవచ్చు మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు మాత్రం చేయొద్దు మనము ఈరోజు ప్రభు దగ్గరికి వస్తున్నామంటే మనం దేవుని దగ్గర ఈ మంచితనాన్ని నేర్చుకోవాలి చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం చదువుదా గొప్ప ఐశ్వర్యము కంటే అది గొప్ప ఐశ్వర్యము కంటే ఏం పేరు మేలట మంచి పేరు అరే పలానోడు కోటీశ్వరుడు అండి నా ఈయన లక్షలు సంపాదించాడండి మేడలు ఉన్నాయి బంగారాలు ఉన్నాయి బిల్డింగ్లు ఉన్నాయి అపార్ట్మెంట్లు ఉన్నాయంటే దానికన్నా కూడా పలాని వ్యక్తి మంచివాడండి అది మనకు కావాల్సింది ప్రభువుకి మహిమ కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా క్రైస్తవ సోదరి ప్రియమైనటువంటి అక్క ప్రియ చెల్లి ఈరోజు నీ దగ్గర నుండి దేవుడు అడుగుతుంది ఏంటంటే నువ్వు ఒక మంచి వ్యక్తిగా కనబడాలి ఆమేన్ కాబట్టి నువ్వు మంచివాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు మరి ఈ మంచి అనేది ఎలా వస్తుంది అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఇంకా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో 38వ వచనంలో ఇక్కడ ఒక ఆమె కనిపిస్తుంది ఆమె పేరు దోర్క చదవండి అన్నమాట విని పంపిరి వచ్చి చూడండి ప్రియ దేవుని బిడ్డ దోర్క కుట్టు మిషన్ ద్వారా మంచిని సంపాదించింది ఈరోజు చాలామంది కేవలం ఒక మాట ద్వారానండి కుటుంబాలు కట్టబడాలన్నా
కుటుంబాలు కూరిపోవాలన్న ఒక మాట ఎందుకంటే ఈ మాటే ప్రపంచాన్ని జయించేలా చేస్తుంది ఈ మాటే తలక్రిందులుగా చేస్తుంది ఈ మాట నీ పరిస్థితిని మారుస్తుంది ఈ మాట నిన్ను జైల్లో కూడా పంపగలుగుతుంది ఒక మాట నోటి మాట ఈ నోటి మాట ద్వారానే ఈ మంచి తనం ద్వారానే నలుగురిలోను బ్రతకాలంటే సమాజంలో మంచిగా ఉండాలంటే నువ్వు ఆ మంచి పేరు తెచ్చుకున్నప్పుడే నువ్వు అందరి దృష్టిలోకి వెళ్ళగలవు అంతేగాని నువ్వు ఏది చెడ్డవాడిగా జీవించి నేను అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటానంటే కుదరదు కనుక ప్రియ సహోదరుడా ఈరోజు దేవుడు కోరుకుంటుంది ఏంటంటే నీ నుండి ఆయన ఆశిస్తుంది కూడా నువ్వేదో ఆయనకు బంగారాలు ఇవ్వాలనో వెండి ఇవ్వాలనో ధనం ఇవ్వాలని కాదు కానీ నీ నుండి ప్రభు కోరుకునేది నీలో మంచితనం ఆయనకు కావాలి ఈ ద్వార్క ఆ కుట్టు మిషన్ చూసి అందరూ గౌరవిస్తూ అందరూ అంటున్నారు అమ్మ నాకు పలానా రోజు ఈ బ్లౌజ్ కుట్టింది అమ్మగారు ఎంత బాగా కుట్టింది ఆమె చనిపోయినప్పుడు అందరూ ఆమె గురించి మంచి చెప్పుకుంటున్నారు ఈరోజు నువ్వు చనిపోయిన తర్వాత ప్రతి 10 మందిలో కూడా నీ గురించి మాట్లాడుకోవాలా ఈ తల్లి ఎంతమందికి సహాయం చేసేదో ఆకలైన వాళ్ళ ముఖం చూడదండి అంత మంచి అమ్మ అని నీ గురించి 10 మంది చెప్పుకోవాలి అదే మంచితనం ఎందుకంటే మరి కొర్నేలి గురించి కూడా దేవుని ఎందు భక్తి గలవాడని మంచి పేరు కలిగిన వాడని చెప్పుకోగలిగారు ఎందుకు తను ధర్మ కార్యాలను బట్టి అలా చెప్పగలిగారు ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి ఈరోజు ఈ మంచి అనేది నీవు కూడా సంపాదిస్తున్నావా లేదా ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే చూడండి రెండవ దిన వృత్తాంతములు 24వ అధ్యాయము 15వ వచనం చదువుదా యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను అతడు చనిపోయినప్పుడు అతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి జాగ్రత్తగా వినండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తున్న యెహోయాదా ఈ యెహోయాదా అనే వ్యక్తి ఇతను పరిపాలించే సమయంలో ఇశ్రాయేలు అందరి దృష్టికి మంచి పేరు తెచ్చుకున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక రాజుగా ప్రజల దృష్టిలో మంచి పేరు తెచ్చుకున్నాడు అంత మాత్రమే కాదు ఇంటి వారి దృష్టి కూడా మంచివాడిగా ఉన్నాడు ఈరోజు చాలామంది ఎలా ఉంటారంటే మరి ఇంట్లో మంచిగా ఉండరు ఇంట్లో భార్య బిడ్డలు సరిగ్గా చూడరు బయటికి వెళ్ళి అందరికి బ్రాంది పోపిస్తాడు ఒక్కొక్కడు కొంతమంది ఎలా ఉంటారంటే కుటుంబంలో భార్యకు కూరగాయలకు డబ్బులు ఇవ్వడు తినటానికి బయటికి వెళ్ళి సారాయి తాగటానికి 10 మంది స్నేహితులు వేసుకుని వెళ్ళి వాళ్ళందరూ మంచివాడు అనిపించుకుంటారు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చనిపోయినప్పుడు త్రాగుబోతులు అందరూ చేరంటారు ఎంత మంచివాడు అండి నేను వచ్చిన దాకా వాడు నన్ను తాగేదా కూరుకోడు అంటే ఇదొక మంచితనం ఏంటంటే త్రాగటానికి మంచితనం కానీ యెహోయాదా అలా కాదు ప్రజల దృష్టిలో మంచివాడిగా ఉన్నాడు ఇంటి వారి దృష్టికి మంచివాడిగా ఉన్నాడు ప్రభువుకు మహిమ కలుగునుగాక అవును ప్రియ సహోదరుడా ఈరోజు నీవు ప్రజల దృష్టిలో ఉండాలి ఇంటి వారి దృష్టిలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా చూడండి ఆ రోజుల్లో వీళ్ళు బ్రతకటం కూడా ఇంతకాలం బ్రతికారంటే నీతిమంతులు దీర్ఘాయుష్మంతులు అవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ యెహోయాదా అనే వ్యక్తి 130 సంవత్సరాలు బ్రతికారు అసలు మానవుని ఆయుష్ 70 అధిక బలం ఉంటే 80 ఈ వ్యక్తి 130 సంవత్సరాలు ఎందుకంటే మొట్టమొదటి మానవుడు ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు బైబుల్ హైయెస్ట్ బ్రతికిన ఆయన మెతూషెలా 969 మానవుని ఆయుష్ క్రమేపీ ఎందుకు తగ్గుకుంటూ వచ్చిందంటే మరి మానవుడు అక్రమం చేయటం వల్ల ఆయుష్ కూడా పడిపోయింది ఈరోజు మనిషి ఆయుష్ 70-80 సంవత్సరాలు కూడా గ్యారంటీ లేదు ఆ రోజుల్లో 930 సంవత్సరాల దాకా బ్రతికిన మనుష్యుడు 969 సంవత్సరాల దాకా బ్రతికిన మనుష్యుడు ఈరోజు 70-80 సంవత్సరాలు కూడా గ్యారంటీ లేని దినాలు అయితే ఇక్కడ యెహోయాదా 130 సంవత్సరములు బ్రతికిన తర్వాత ఎలా ఉన్నారు ఆ బ్రతికినంత కాలం ఇశ్రాయేలు ప్రజలందరి దృష్టిలో మంచి పేరు తెచ్చుకున్నాడు నెక్స్ట్ ఎవరి దృష్టిలో మంచివాడిగా ఉన్నాడు ఇంటి వారి దృష్టికి దేవుని దృష్టికి మంచివాడిగా ఉన్నాడు ఇంటి వారి దృష్టికి మంచివాడిగా ఉన్నాడు ఈరోజు ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా నువ్వు మందిరానికి వస్తున్నావంటే మరి ఫస్ట్ దేవుని దృష్టిలో కూడా మంచివాడిగా ఉండాలి బడా నమ్మకమైన దాసుడు ఇతడు నా మందిరంలో నమ్మకంగా ఉంటున్నాడు నా వాక్యాన్ని గైకుంటున్నాడు యథార్థంగా జీవిస్తున్నాడు దేవుడు నిన్ను గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అని దేవుడు నీకు ప్రమోట్ చేయాలి పరలోకానికి ప్రమోట్ చేయాలంటే నువ్వు ఒక మంచివాడిగా పేరు తెచ్చుకోవాలి అంతేగాని నువ్వు కొంతమంది అంటారు నాకు దేవుని దృష్టిలో ఉంటే చాలు ఈ మనుషుల దృష్టిలో ఉండక్కర్లే అనుకుంటారు కానీ ప్రియమైనటువంటి సహోదరుడా మరి యేసు ప్రభు కూడా ఈ భూలోకంలో మనుషుల దృష్టిలో పెరిగాడు మరి జనులందరి దృష్టిలో పెరిగారు
తర్వాత జ్ఞానమందు వయస్సునందును కూడా కాబట్టి లోకంలో ఉంటున్నాం కాబట్టి ప్రజల దృష్టిలో కూడా మనం మంచివారిగా ఉండాలి ఆమేన్ హల్లెలూయా సమూయేలు కూడా దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో వయస్సులో జ్ఞానములో ఎదిగాడు ఈరోజు ప్రతి క్రైస్తవ సోదరి సోదరుడు కూడా మనము దేవుని దృష్టిలో అలాగే మనుషుల దృష్టిలో ఇంటి వారి దృష్టి కూడా మంచి పేరుని సంపాదించుకోవాలి ఎందుకంటే ఈ మంచి అనేది ప్రియ దేవుని బిడ్డలారా నీతో కూడా వచ్చేది మంచే నీతో నువ్వు సంపాదించిన ఆస్తి గాని నీ మెళ్ళ వేసుకున్న ఆభరణాలు గాని లేకపోతే నువ్వు ఖరీదైన వస్త్రాలు ధరించిన ఈ వస్త్రాలు గాని ఏవిని అంటరావు నీతో పాటు వచ్చేది నీ మంచి ఎందుకంటే మనకు ముందుగా ఎంతో మన పూర్వీకులు ఎంతో మంది పెద్దలు గౌరవనీయులు రాజకీయవేత్తలు ఎంతో సినీ ఆ ప్రముఖులు ఎంతో మంది మరణించారు వీరు కోట్లు ధనాన్ని అర్జించారు కానీ వీరు ఇవేం తీసుకెళ్లలేదు కానీ వారు కూడా తీసుకెళ్ళిన ఒక మంచితనం అది గుర్తుపెట్టుకోండి బ్రతికి ఉన్న మనము మంచిని సంపాదించాలని ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా మరి జనాల దృష్టిలో రోజు ఇంటికి తిరుగుతూ ఉంటుంటే ఈ తమ్ముడు అందరి దృష్టిలో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు ఈ అన్నయ్యకి అర్థం కాల మా తమ్ముడికి ఇంత మంచి పేరు ఎలా వస్తుంది ఏంటి అనుకున్నాడు ఒకరోజు అసలు మా తమ్ముడు ఫాలో అవ్వాలి మా తమ్ముడికి ఎలా వస్తుందో ఈ మంచి పేరు నేను కూడా గమనించాలనుకుంటూ తమ్ముడిని ఫాలో అవుతున్నాడు ఫాలో అవుతున్న సమయంలో అక్కడ బాగా ఒక ముసలాయన పండు వృద్ధుడు చనిపోయారు చనిపోయినప్పుడు ఆ వృద్ధుడు చనిపోయిన ఆ భౌతికాయం దగ్గరికి తన భార్య పైనబడి ఏడుస్తుంది అయ్యా నాకెవరున్నారు నన్ను విడిచిపెట్టి వెళ్ళావు ఈరోజు నన్ను ఎవరు చూస్తారు ఇంకా అని ఆమె ఏడుస్తూ ఉంది అంటే కడుపును గుట్టిన బిడ్డలు కూడా లేరు నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు కదా అని ఏడుస్తున్న ఆ సమయంలో ఈ బాబేళ్ళు అక్కడికి వెళ్ళి ఆ మామగారిని ఓదారుస్తున్నాడు మామగారు భయపడొద్దు నేను నీకున్నాను నీ బిడ్డలాంటి వాడని మా అమ్మని కౌగిలించుకొని నీకు నేనున్నాను ధైర్యంగా ఉండు అన్నాడు ఆ మామగారు ఏమనుకుంది మా నాయనే నా బిడ్డలాగా వచ్చేవ నా మనవడని ఆమెని ఆమె కూడా కౌగిలించుకుని ఏడవటం మొదలుపెట్టింది అది చూశాడు అన్నయ్య ఓహో మంచి అంటే నేను కూడా ఇలా సంపాదించేవాళ్ళు కాబోలు అనుకున్నాడు అంటే వీడికి జ్ఞానం లేదక మంచి అనేది చూస్తున్నాడు కానీ ఇది చేయొచ్చా చేయకూడదా ఏ సందర్భం సమయం సందర్భం లేదు అనుకొని సరే ఇంకెవరు చనిపోతారని చూస్తున్నాడు ఇతను ఈ సమయంలో అక్కడ ఒక యవనస్తుడు చనిపోయాడు యవనస్తుడు చనిపోతే భార్య యవన కాలంలో ఆ భార్య ఏడుస్తుంది అయ్యా నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళావు నా పరిస్థితి ఏంటి నాకు దిక్కెవరు నన్ను ఎందుకు ఇలా చేసావంటే ఆల్రెడీ ఇతను ఎదురు చూస్తున్నాడు కదా ఎవరు చనిపోతారా వెళ్ళిపోయి నేను మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాడు కదా ఈ అమ్మాయి ఏం చేశాడు గబగబా యవనస్తురాల దగ్గరికి వచ్చి ఏం బాధపడొద్దు నేనున్నాను కానీ నీకు అన్నాడు వెంటనే ఆమె చెంప పెట్టి కొట్టేస్తుంది ఎరా బుద్ధి లేనోడా నా భర్త నేను చనిపోయి ఏడుస్తుంటే నువ్వు నాకుంటావు ఏంట్రా అని నాలుగు లెంపకాయలు ఇచ్చేస్తుంది కారణం చూడండి అంటే మంచి అనేది ఏదో వేషధారణతో చేస్తే రాదండి మన క్రియల ద్వారా హార్ట్ఫుల్గా హృదయపూర్వకంగా ఇతరులకు సహాయం చేయాలి ఈరోజు కొంతమంది చేస్తున్నారు మదర్ తెరిస్తా ఉంది మదర్ తెరిస్తా ప్రజల హృదయాలు ఉండిపోయింది ఆమె అనాథను ఆదరించింది రోడ్డు మీద దిక్కుమొక్కు లేని వాళ్ళు తీసుకొచ్చి ఆ కుష్ఠు రోగులకు కూడా అన్నం చేతు కలిపి ఆ నోట్లు తినిపించేది ఎంత మంచిని సంపాదించుకుందో తెలుసా ఈరోజు మదర్ తెరిస్తేలా చేయాలని చాలామంది అనుకొని ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు రాజకీయవేత్తలు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్గా ఓట్ల ఎలక్షన్ టయానికి వాళ్ళు వచ్చేసి వాళ్ళు జనాల్లో అలా మమేకమైనట్టు నటిస్తారు ఇది నటనే కానీ హార్ట్ఫుల్గా చేయాలని కాదు ఆ టైంలో రాజకీయ నాయకులు అందరూ వచ్చి మనకు దండాలు పెడతారు వాళ్ళు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన తర్వాత మనం వెళ్ళి వాళ్ళకి దండం పెట్టాలి వాళ్ళ వెయిటింగ్ వాళ్ళ తర్వాత వాళ్ళ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడాలి కూర్చోండి సార్ పనిలో ఉన్నారు సార్ బిజీలో ఉన్నారు సార్ పిలిచేవారు కూర్చోండి అంటారు అంతకుముందు వాళ్ళు మన దగ్గరకు వస్తారు మన కాళ్ళ దగ్గరకు వస్తారు మన దగ్గరికి వస్తారు మన ఇళ్లలోకి వస్తారు మన గడప గడపకు వస్తారు ఎందుకంటే ఇది ఓట్ల ఎలక్షన్ టైం కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఇదేంటంటే వీళ్ళు రాజకీయం ఇది వేరు మంచితనం అంటే హార్ట్ఫుల్గా చేయాలి ప్రియ సహోదరుడా ఈ యెహోయాద అలా ప్రజల దృష్టికి మంచి పేరు తెచ్చుకున్నాడు కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ ఎంటొచ్చేది నీ మంచి క్రియలని గుర్తుపెట్టుకో అంతేగాని ఓ నీ ఆస్తిపాస్తులు కానీ అని ఎవరు కూడా నీ ఎంట రారు అని గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డలారా ఎవరు వచ్చినా అందుకే పాట ఉంది వల్లకాడు వస్తారట వదిలేస్తారు అంటే అంతే కదా మరి ఆ వల్లకాడు దగ్గరకు వస్తారు మరి అక్కడ దాకా ఏడుస్తారు నేను వదిలేసి వెళ్ళిపోతారు కానీ ఎవరు నీతో పాటు మరణంలోకి రారు మన ఆప్తమిత్రులైనా మన బంధువులైనా తల్లిదండ్రులైనా స్నేహితులైనా ఎవరైనా కూడా మనతో మరణంలోకి రారు కదా
అది గుర్తెరిగి ఈరోజు నీ దేవుని దృష్టికి నువ్వు ఒక మంచివాడిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. అందుకే ఒక సామెత ఉంది, మంచిగా హంసలాగా ఆరు నెలలు బ్రతికినా చాలని, కాకిలాగా కలకాలం బ్రతికే కన్నా హంసలాగా ఆరు నెలలు అంటే అంత మంచిగా నువ్వు జీవిస్తే చాలు. ఎందుకంటే ఈరోజు కాకిని అందరూ అసహించుకుంటారు. కాకి అక్కావు కావు అంటే దాని శబ్దానికి దాని అరుపుకి అందరూ కూడా అసహించుకుంటారు. హంసం చూసినప్పుడు అది దాని అందం కానీ దాని చక్కదనం చూసిన అది రూపం కానీ అందరూ ఇష్టపడతారు. హంసలాగా ఆరు నెలలు బ్రతికినా చాలని. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈరోజు నువ్వు ఈ భూలోకంలో ఒక మంచిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయి. అందరితో మంచిగా ప్రవర్తించు. జనులందరి దృష్టిలో మంచివారు ఉండు, మరి ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండు. కొంతమంది వాళ్ళతో నా పని లేదు, వీళ్ళతో పని లేదు, నాకేం తక్కువ, నాకు అన్నీ ఉన్నాయి, నాకేం కొదవ అనుకుంటాం. ప్రియ సహోదరుడా, మరి ప్రతి ఒక్కరికి ఎప్పటికైనా గడ్డి పరగతో కూడా మనకు అవసరం ఉంటుంది. అంతేగాని నాకు ఈ గడ్డి పరగతో ఏముండదులే, నాకు ధనం ఉంది అనుకుంటావా? ఎంతోమంది అలా అనుకున్నవాడు చివరికి ఎంత దౌర్భాగ్య స్థితికి చివరి స్థితిలో ఉన్నాడో మనకు తెలుసు. మన కళ్ళెదుటి ఎంతోమందిని చూస్తాం. నెబుకద్నెజర్ నాకేంటి అనుకున్నాడు, నేను ఈ యొక్క సామ్రాజ్యానికి అంత అధికారి నేనే, నాకు తిరుగులేదు అనుకున్నాడు. నా ఇష్టం వచ్చినట్టుకి ఇదంతా నా బలంతో కట్టా, నా ధనంతో కట్టా, నా జ్ఞానంతో కట్టా, నా తెలివితో కట్టా అన్నాడు. దేవుడు అన్నాడు, నీ గర్వాన్ని అడిచి నేను గడ్డి మెప్పిస్తాను చూడన్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, అవును, తన చివరికి మరి ఎద్దులాగా గడ్డి మేసి మరి బయటకు పారిపోయాడు, రాజ్యాన్ని వదిలేసి. కారణం తన గర్వం అణిచే వరకు దేవుడు కొన్ని దినాలు అతను గడ్డి మేపించాడు. కాబట్టి క్రైస్తవ సోదరుడా సోదరి, ప్రతి వారి దృష్టిలో నువ్వు ఒక మంచిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయి. ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 6:3 సంఘములో ఒక సంఘ పెద్దగా ఉండాలన్నా కూడా ఆది అపోస్తులు ఎవరిని పడితే వాళ్ళని కాదు, సంఘ పెద్ద అంటే సంఘంలో ఒక మంచి పేరు ఉండాలి. ఈరోజు సంఘ పెద్దలుగా ఉండాలంటే వాళ్ళకి అధికారాల కోసం ప్రాకులాడేవాడు కొంతమంది, పేరు ప్రఖ్యాతల కోసం పోటాపోటీగా ఈరోజు గొడవలాడుకునేవాడు కొంతమంది ఉన్నారు. ఆ రోజు ఆది అపోస్తులు మరి ఎలాంటి వారిని సంఘ పెద్దలుగా నియమించారట? ఆత్మతోను జ్ఞానముతోను అది ఆత్మతో జ్ఞానముతో మంచి పేరుతో నిండుకున్న వారు సంఘానికి కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు అలాంటి మంచి ఉండట్లా సంఘ పెద్దలు అంటే కొంతమంది కొన్ని సంఘాల్లో ఇద్దరు భార్యలు లేకపోతే ముగ్గురు భార్యలు అలా ఉండి సంఘ పెద్దగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే సంఘ పెద్ద అనేది ఎలా ఉండాలి, వాళ్ళ క్వాలిటీస్ అంతా ఇక్కడ ఇచ్చారు. వీళ్ళందరూ మంచి ఏకపత్ని పురుషుడై ఉండాలి, జగడమాడని వాడై ఉండాలి సంఘ పెద్ద, అందరితో మంచిగా మాట్లాడేవాడై ఉండాలి, బోధింపగలిగిన వాడిగా ఉండాలని ఇక్కడ తిమోతి పత్రికలు రాస్తున్నారు. కాబట్టి ఈ మంచి అనేది నీ ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ క్రైస్తవుడా, మరి ఈ మంచి పేరును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తావా? దేవుని పరిశుద్ధ గ్రంథం ఇంకా అపోస్తుల కార్యములు 22:12 కూడా చూడండి, నేను ముగింపులోకి వస్తున్నాను. భక్తిపరుడును చూడండి, భక్తిపరుడును యూదులందరి చేత మంచి పేరు పొందుకున్న అననీయ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ జీవితంలో ఈ భక్తితో పాటు మంచి పేరు ఉండాలి. ఆ మంచి పేరు ఉంటేనే రేపు నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ఈ మంచి అనేది నీలో లేకపోతే దేవుని దగ్గరికి కూడా నువ్వు వెళ్ళలేవు. కాబట్టి ఈరోజు తీర్మానం చేసుకో, ప్రభువా నా జీవితాల్లో నేను మంచిగా జీవిస్తానయ్యా. మనం బయటికి వెళ్ళినా, షాపింగ్ మాల్కి వెళ్ళినా, లేకపోతే ఇంకొక చోటికి వెళ్ళినా శ్రేష్టమైన పదార్థాలు మంచివి తీసుకుంటాం. కూరగాయల మార్కెట్కి వెళ్తే మంచి వంకాయలు తీసుకుంటాం, కానీ పుచ్చిపోయిన వంకాయలు తీసుకోం. దేవుడు కూడా రేపు అంతే, మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ వ్యక్తి మంచివాడు, ఈయన ప్రవర్తన మంచిది, ఈయన మాట తీరు మంచిది, ఈయన నడక మంచిది. ఈరోజు దేవుని దృష్టిలో మనం మంచి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, నీవు ఎలాంటి జీవితంతో జీవిస్తున్నావు నిన్ను నువ్వు స్వపరీక్ష చేసుకో. నీకు తెలుసు నువ్వు ఎలాంటి జీవితంలో ఉంటున్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు ఉన్నావో నీకు తెలుసు. కనుక ఈరోజు నుండి మంచికి దూరంగా ఉంటే ప్రభు సన్నిధులు తీర్మానం చేసుకో, ప్రభు ఈరోజు నుండి నేను ఒక మంచివాడిగా జీవిస్తా, నేను ఒక మంచి వ్యక్తిగా మారిపోతాను. ప్రభు ఒకప్పుడు సమరయ స్త్రీ మరి యేసు ప్రభు మాట్లాడకముందు ఆమె జీవితం దౌర్భాగ్య స్థితి, ఎప్పుడైతే ప్రభు మాట్లాడాడో ఆమె పరిస్థితి మారిపోయింది, మంచి స్త్రీగా మారింది, ప్రపంచానికి ఉపయోగపడే స్త్రీగా మారిపోయింది. కాబట్టి ఈరోజు నీవు కూడా అటువంటి మంచి పేరుతో ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి వెండి బంగారములు సంపాదించడం కంటే మంచి పేరు సంపాదించడం మేలు. ప్రియమైనటువంటి క్రైస్తవుడా
క్రైస్తవ సహోదరి, మరి మంచిగా జీవిస్తావా? ప్రజల దృష్టికి, దేవుని దృష్టికి నువ్వు మంచిగా ఉంటే దేవుని రాజ్యంలో ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తుంది గనుక. మరి కొర్నేలి దేవుని దృష్టిలో మంచివాడిగా ఉన్నాడు గనుక మరి దేవుని దూత అతనితో మాట్లాడి దైవ ప్రత్యక్షతను చూడగలిగ దేవుడు చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అటువంటి మంచి పేరును సంపాదించుకో, దైవ ఆశీర్వాదం పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. దయగల మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా. మంచి అన్నది పెంచుకోవాలని అయ్యా, ప్రతి ఒక్కరూ మంచి పేరు తీసుకురావాలని నువ్వు మాట్లాడావు. యహోయాదా దేవా, ప్రజల దృష్టికి నీ దృష్టికి ఇంటి వారి దృష్టికి మంచివాడిగా ఉన్నాడు. ఆ విధంగా మేమందరం కూడా అటువంటి మంచి పేరుని సంపాదించుకుని భాగ్యం మాకు దయచేయమని, సంఘంలో కూడా ప్రతి ఒక్కరికి మంచిని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. మరి ఈ ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మీరు మా వర్తమానాలు చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. చందోలు మోషే అని సబ్స్క్రైబ్ చేస్తే తప్పకుండా మా మెసేజ్లు అన్నీ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి మా యొక్క ఛానల్ పరిచయం చేయండి. దేవుడికే మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మేము ఎంతో విశ్వాసంతో భారంతో ముందుకు సాగిస్తున్నా. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ కార్యక్రమానికి మీ వంతు మీరుగా సహకరించగలరు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మరొక వర్తమానంతో మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. సంఘ బిడ్డలందరికీ మరి హృదయపూర్వక వందనాలు. మరి నా బిడ్డడి గురించి ఎంతగానో వివాహం జరగట్లేదని మరి వ్యాధిని పడేటప్పుడు మరి ఆ బిడ్డని అందరూ సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేసి చేసేటప్పుడు 7 వారాలు ఫోటోలు పెట్టించాం. పెట్టించినప్పుడు మరి దేవుడు ఎంతో అభివృద్ధి కార్యం చేశారు మా పట్ల. మరి ఇక్కడ సంఘం ఉందని మాకు అసలు తెలియదు. ఏరియాకి వచ్చేటప్పుడు మరి సంఘానికి దేవుడు నడిపించి మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. అందరూ బిడ్డడికి మరి వివాహం జరిగింది. అందరు ప్రార్థనల వల్ల ఆ బిడ్డ మరి వివాహం చేసినప్పుడు బిడ్డ సంవత్సరంలోపే మరి గర్భఫలం కూడా దేవుడు ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు మరి ఆ బిడ్డకి బీపీ ఎక్కువైపోయి ఇద్దరిలో ఎవరో ఒకరే మరి బతుకుతారని చెప్పి ఉన్నారు డాక్టర్లు. నాయన డాక్టర్ కన్నా నువ్వే పరమ డాక్టర్ అని మేము అనుకునేటప్పుడు సంఘ బిడ్డలందరికి అయ్యగారికి చెప్పాం. సంఘ బిడ్డలు కూడా ప్రార్థన చేశారు అని తను. మరి ఆడబిడ్డని ఇచ్చారు. ఆ బిడ్డకి మరి ఇచ్చిన ఇప్పుడు ఇంకా 3వ నెల వచ్చింది బిడ్డకి. మరి ఆ బిడ్డ గురించి కూడా మీరు అందరూ అనేది ప్రార్థనలు పెట్టమని మరి అడుగుతున్నాం. ఈ చిన్న సాక్షిని దీవించింది. నా పేరైతే ఆశీర్వాదమ్మ. నేను ఇక్కడ 5వ వారం నుంచి వచ్చాను విజయవాడకి. నాకు దేవుడు అంటే తెలీదు. మోషే పాస్టర్ గారి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటూ మరణకాయన వ్యాధి నుంచి తప్పించాడు. వ్యాధిగ్రస్తురాలాగా నేను వచ్చాను మందిరంలోకి. మరణకరమైన వ్యాధుల నుంచి నేను బయటపడ్డాను. సంఘంలోనే పరిచర్య చేసుకుంటూ దైవజండి ముందు ఆదరించబడతా నేను అంతగానో దాన్ని బలపడుతూ పరిచర్యలు ఎదుగుతూ నేను అన్ని పరిచర్య చేసుకుంటూ ప్రతి విషయంలో నేను దేవజల్లో అంత సంఘపడుతానే చూసుకుంటూ అవన్నీ నాకు నేర్పించారు. ఎవరున్నా నాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఏ మందులు కూడా నేను వేసుకోకుండా దేవుడే నన్ను స్వస్థపరిచాడు. దేవుడే నన్ను ఎంతగానో కాపాడాడు. అన్ని విషయాలు నన్ను ముందుంచి ఈ టీవీ పరిచయలు ఇంకా బలంగా వాడబడాలని దేవుడికే వందనాలు చెప్పుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మా పాపకి వివాహం అయ్యి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు అయిన బిడ్డలు లేరు. చాలామంది అవమానించారు, నిందలు పాలు చేశారు, పిల్లలు పుట్టలేదని చాలా అసహ్యంగా మాట్లాడారు. తర్వాత దైవజనుల దగ్గరికి తీసుకొచ్చి ఫలాలతో ప్రార్థన చేయించాను. ఫలాలతో ప్రార్థన చేయించి సంఘ ప్రార్థన, దైవజనుల ప్రార్థన గొప్ప కార్యం చేసింది. ఇప్పుడు పాపకి ఎమ్మటే గర్భఫలం వచ్చింది. ఇప్పుడు 8వ నెల. దేవుని నామం స్తోత్రాలు. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు మా పట్ల. దేవుని నామం స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు అండి. నా దైవజనులకు వందనాలు. మరి నా చెప్పే సాక్ష్యం ఏంటంటే, నాకు కరోనా టైంలోని మరి నాకైతే కడుపు అంత ఉబ్బరం వచ్చి హాస్పిటల్ వెళ్ళినప్పుడు దేవజను ప్రార్థన చేశారండి. హాస్పిటల్ కరోనాలో వెళ్ళేటప్పుడు అన్నారు కదా, నీ క్యాన్సర్ అటాటాక్ అయిందమ్మా,
అని అన్నారండి. నేను ఎంతో భయపడ్డా, మరి నా దేవజుడు ప్రార్థన చేయగా నాతో పాటు ఎంతో మనిషి అనిపోయారు. కానీ ఆ దేవుడు ఎంతగానో నా దేవజుడు ప్రార్థన, నా సంఘం ప్రార్థన ఎంతగానో నన్ను ప్రాణం దేవుడిచ్చి కాపాడి రక్షించిన దేవా దేవుడికి ఎంతగానో నా వందనాలు చెల్లిస్తున్నాను. నాకు దేవుడు ఎంతగానో మరి ఆ మరణించి లేవనెత్తి సజ్జీలాగరంగా నన్ను ఉంచినందుకు నా దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నా. నా దేవజుడు కూడా వందనాలు చెల్లిస్తున్నా. దేవుని నామానికి స్తోత్రాలండి. కూడి ఉన్న ఇక్కడ మీరందరికీ వందనాలు చెల్లిస్తున్నా. చూస్తున్న బిడ్డలందరికీ కూడా నా సాక్ష్యం ఏంటంటే, ఎండిన ఎముకలకి జీవం ఇవ్వగలిగిన దేవుడు, ఎడారిలో నీటి బుగ్గలు పుట్టించగలిగిన దేవుడు, అయిపోయింది అనుకున్న దాన్ని మరలా దేవుడు దాన్ని తిరిగి ఇవ్వగలిగిన శక్తిమంతుడు. ఏదైనా చేయగలడు అంటే మన యేసయ్యకి ఒక్కడికే అది సాధ్యమండి. నా సాక్ష్యం ఏంటంటే, నేను 22 సంవత్సరాలు బాబును కోల్పోయానండి. నా జీవితంలో అది ఎలాగూ అంటే దేవుని సేవకు సమర్పించిన బాబే ఆ బాబు. మరి బాగున్న బాబు నాది ఎలా చనిపోయాడు, హోటల్లో టిఫిన్ చేస్తూ చనిపోయాడండి ఆ బాబు. మేము ఊహించనిది అది, ఒక్కడే ఒకగానొక్క బాబు ఆ బాబు. మా జీవితంలో ఏది లేదనుకుని కోల్పోయాను, అది దేవుని దగ్గర ఎంతో ప్రలాపించి ఏడ్చినప్పుడు, దేవా ఇది ఎలా సాధ్యమని నేను ఎంతగానో కన్నీరు కార్చాను. ఏసయ్యా నువ్వు చనిపోయినప్పుడు కూడా యోహానికి తల్లిని అప్పచెప్పావయ్యా, నాకంటూ నా అనేవారు ఎవరు లేరు దేవా, నేనేం చెయ్యాలి పరిస్థితులు అని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దైవజనుల ద్వారా నాకు ఒక వాగ్దానం ఇచ్చారు. నీ ఏడుపుని నాట్యంగా మారుస్తాను, నీ కన్నీటిని నాట్యంగా మారుస్తానని వాగ్దానం ఇచ్చారు. దేవా ఎలా అది సాధ్యం అనుకున్నాను, కానీ దేవుడు నాకు జీవితంలో ఒక ఉన్నతమైన బిడ్డను నాకు మరలా దేవుడు ఇచ్చాడు. ఎలాంటి బిడ్డను కోల్పోయాను అదే బిడ్డను దేవుడు నాకు ఇచ్చాడండి. అన్నావలే దేవుని దగ్గర నేను పెనుగులాడినప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు. నా భర్త గారికి పెరాల్సిస్ ఉంది, అయినా దేవుడు దేవుని అసాధ్యమైంది ఏదీ లేదు కనుక దేవాని సన్నిధిలో మొరపెట్టినప్పుడు అబ్రహాము కణాలకు జీవం ఇచ్చిన దేవుడు నా భర్త కణాలకు కూడా జీవం ఇచ్చి, మరలా నేను ఇలాంటి బిడ్డను కోల్పోయాను 22 సంవత్సరాలు బాబును కోల్పోయినట్లు, అలాంటి బిడ్డను మరలా ఇచ్చారండి. దేవుని నామానికే మహిమ. అది అయిపోయి ముగింపు అనుకున్న దాన్ని దేవుడు నాకు ఆరంభంగా నాకు మరల మరల్చాడు. ఆ బిడ్డని జాయ్ సమయాలని దేవుడు నామకరణం చేశాము. ఆ బిడ్డకి దేవుడు ఉన్నతంగా ఒక దైవ సేవకుడిగా చూడాలని ఆశ కనుక మా కొరకు మా కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థన చేయమని ఇచ్చిన సాక్షి దేవుడు దీవించుడు కాక.